వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం బీహార్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం మామూలుగా ఈ ప్రపంచంలో ప్రతినిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా సెల్ ఫోన్లలో వీడియోని తీస్తున్నారు అప్పుడే ఈ వీడియో వైరల్ గా మారింది బీహార్ లోని ఒక గ్రామంలో దామిని పేరుతో ఒక మహిళ నివసిస్తోంది ఆమె మహాశివుడు అయిన మనసాదేవి భక్తురాలు ఆమె ప్రతిరోజు పూజ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసేది ఊరిలోని జనాలు అంతా పాములను చూసి భయపడితే ఒక్క దామిని మాత్రం వాటిని స్వయంగా తన చేతులతో పట్టుకొని అడవిలోకి వదిలిపెట్టేది దామినికి పెళ్లి అయిన తర్వాత తల్లి కాబోతుందని తెలిసి తన అత్తవారింట్లో పూజ నిర్వహించారు పూజ పూర్తి కాగానే పంతులు గారు మహాశివుడిని వరం కోరుకో అన్నాడు తనకు ఆడపిల్ల లేక మగపిల్లవాడు కావాలా అని అప్పుడు దామిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తనకు మానసదేవి లాంటి కూతురు కావాలని కోరుకుంది అది విని ఆడవాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ప్రసవం అయింది అందమైన ఒక అమ్మాయికి జన్మనని కూడా ఇచ్చింది అచ్చం ఆ మానసదేవి ఏ పుట్టినట్టుగా ఉంది గంగానది తీరంలో పిల్లలు నామకరణం చేస్తే మాత గంగాదేవి అనుగ్రహం కలుగుతుంది అని ప్రసిద్ధి దామిని కూతురు నామకరణానికి అన్ని సిద్ధం చేసుకుని ఒక బుట్టలో పాపను ఉంచి నది వద్దకు వెళ్తారు పంతులు పాపకు మానస అనే పేరు చెప్తారు అది విని అందరూ సంతోషిస్తారు దామిని భర్త పాపను బుట్టలో తీసుకొని నదిలోకి వెళ్ళి బట్టి నీళ్ళలో వదలగానే అతని కాళ్ళు జారి బుట్ట నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది అక్కడ దగ్గరలో ఉన్న పొడవ తీసుకొని దామిని కుటుంబ సభ్యులు కూడా వెళ్తారు ఆ బుట్ట వెళ్లే దిశలో అక్కడ కొంతమంది యువకులు నది వద్ద స్నానం చేస్తుండగా దాన్ని కొంతమంది వీడియో తీస్తున్నారు వీడియో తీస్తూ ఆ బుట్ట వైపు చూశారు ఐదు పాములు కలిసి ఆ బుట్టను నది ఒడ్డుకు తీసుకొని వస్తుండడం చూసి వీడియో తీస్తూ అలా ఉండిపోయారు అక్కడ ఉన్నవారు ఆ పాముని చూసి భయభ్రాంతులైన వారు ఆ పాము పాప ఉన్న బుట్టను నది ఒడ్డు వైపుకు తీసుకొని వచ్చి మాయమైపోతుంది బుట్టల పాప ఏడుపు గొంతు విని అక్కడ వాళ్ళు నదిలోకి దిగి ఆ పాపను బయటకు తీసుకొస్తారు ఈ విధంగా ఆ శేషనాగు పాము ఆ పసి ప్రాణాలను కాపాడింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి